రేపు బుధవారం రోజున మర్చిపోకుండా దీన్ని వెలిగించి చూడండి. మీ సమస్యలు కోరికలు అన్నీ తీరిపోతాయి. మీరు కోరుకున్నది చక్కగా మీ దగ్గరికి వస్తుంది. అలానే కాకుండా మీరు కోరుకున్నది నెరవేరుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. బుధవారం తిది రోజున ఏది మనం కాల్చాలి, ఏది వెలిగించాలో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా మనకు రేపు బుధవారము, అందులో ఏంటంటే కనుక జూన్ ఫస్ట్ ఉంది కాబట్టి ఈ యొక్క చిన్న పనిని చేసి చూడండి, ఖచ్చితంగా అండి మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చక్కటి యోగాన్ని ప్రాప్తించుకోగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటేనండి, ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అనేవి కామన్, అలానే కాకుండా కోరికలు తీరక ఇబ్బంది పడేదనేది కూడా మనం చూస్తూ ఉంటాము. ఎలాగైనా సరే కోరికని మనం తీర్చేసుకోవాలి, ఎలాగైనా సరే సమస్యల నుంచి మనం సులభంగా బయటపడాలి అని ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రతిరోజు ధ్యానించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కోరికలను తీర్చేసుకునే పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పరిహారాన్ని మనం ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథని తెలుసుకుని మనం వీడియోలోకి వెళ్దామండి. మనం ఏంటంటే అనగనగా ఒక ఊరిలో ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ రైతు కుటుంబానికి ఒక కుమారుడు, అంటే చక్కగా రైతు, అతను పొలం పనులు చేసుకుని చక్కగా జీవితాన్ని సాగించేవాడు. ఒక కొడుకు, అలానే కాకుండా భార్య, ఇద్దరు కూడా కలిసి చక్కగా పనులు చేసుకుంటూ పిల్లవాడిని చదివించుకుంటూ చక్కగా జీవితాన్ని సాగించేవాడు. రైతుకు కొద్దిపాటి పొలం కూడా ఉంది. ఆ పొలంలో పనులను చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో కొడుకుని చక్కగా చదివించుకుంటూ అటు భార్యను కూడా చూసుకుంటూ జీవితాన్ని చక్కగా లాగించుకుంటూ వచ్చేవాడు అన్నమాట. అలానే కాకుండా ఏంటంటే పిల్లవాడు చాలా వరకు కూడా పెద్దవాడైపోతూ ఉన్నాడు. పిల్లవాడికి ఎలాగైనా సరే చక్కగా చదువు చెప్పించాలి, అందరిలాగే నా కొడుకు కూడా ఉండాలని చాలా వరకు కూడా కలలు కంటూ ఉంటాడు రైతు. అలానే ఒకరోజు ఏంటంటే మధ్యాహ్నము భోజనం చేసిన తర్వాత మంచం మీద పడుకొని పొలంలో అదే మాదిరిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా చేస్తే నేను ఎన్నాళ్ళు నా కొడుకుని ఏం చదివించగలుగుతాను, వచ్చే సంపాదన ఎలా సరిపోతుంది, నా కొడుకు పెద్దవాడైపోతున్నాడు, నేను ఎలాగైనా సరే ఎక్కువగా సంపాదించాలి, నా కొడుకుకు మంచి చదువు చెప్పించాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఏంటంటే అతని పొలంలో పక్కనే ఏంటంటే పాము పుట్ట ఉందండి. ఆ పాము పుట్టలో నుంచి పాము బయటికి వస్తుందన్నమాట. వచ్చేసి అదే మాదిరిగా ఆ రైతుని చూడసాగుతుంది. అలా చూసినప్పుడు రైతు భయపడకుండా, ఏందమ్మా నాగరాణి నువ్వు కూడా నాపై పగబట్టావా, నా దగ్గర ఏమీ లేదమ్మా, నేను ఏమీ లేని ఒక రైతుని, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదమ్మా, నేనే తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నాను, నువ్వు నాపై పగబట్టి నన్ను ఇంకా సాధించకు తల్లి, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు అని నమస్కారం చేసుకుంటాడు. అలా చేసిన తర్వాత రైతు లేచి పొలం పనుల కోసం పొలంలోకి వెళ్ళిపోతాడు. అలానే ఆ నాగరాణి కూడా పుట్టలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఇంటి నుంచి వచ్చేటప్పుడు, నేను ఇన్ని రోజుల నుంచి నేను ఏ ఆహారం కూడా నాగరాణికి పెట్టలేదు కదా, అందుకే అది వచ్చి నన్ను అలాగే చూస్తుందేమో అనుకుంటాడు. అనుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక గిన్నెలో పాలను తీసుకొని చక్కగా పొలానికి వచ్చి పుట్ట దగ్గర పాలను పెట్టేసి నమస్కారం చెప్పుకొని ఆ తర్వాత నన్ను చల్లగా చూడమని దీవించి వెళ్ళిపోతాడు పొలం పనులు చేసుకోవటానికి. పొలం పనులు చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు గిన్నెని తీసుకొని వెళ్ళాలని పుట్ట దగ్గరికి వచ్చి ఆ గిన్నెలో ఉండే బంగారు నాణ్యాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు. నాగరాణి నన్ను కరుణించింది, నాగరాణి నన్ను కాపాడింది, నా కష్టాలను గ్రహించింది, నన్ను కష్టాల నుంచి బయటపడేసింది అని చాలా వరకు కూడా సంబరపడిపోతూ ఉంటాడు. ఇలానే ఏంటంటే ప్రతిరోజు కూడా ఇంటి నుంచి వచ్చేటప్పుడు పాలను తీసుకొచ్చేవాడు, పుట్ట దగ్గర పెట్టేవాడు. అలానే కాకుండా ఆ పుట్టలో నుంచి పాము వచ్చి పాలు తాగి బంగారు నాణ్యాన్ని పెట్టి వెళితే ఆ బంగారు నాణ్యాన్ని తీసుకొని చక్కగా వాటితో చక్కగా ఏంటంటే ఆ రైతు చాలా వరకు కూడా ధనవంతుల్లాగా మారారు. చాలా వరకు కొడుకు పెద్దవాడైపోయాడు, మంచి చదువు చెప్పించాడు, ఇల్లు కట్టాడు, అలానే కాకుండా కొద్దిపాటి పొలాన్ని కొన్నాడు. ఆ పొలంలో చక్కగా పొలం పనులు చేసుకుంటూ పిల్లవాడిని చక్కగా చదివించుకుంటూ ఏమి లోటు లేకుండా చక్కగా ఏంటంటే జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అనుకోకుండా బంధువులు ఎవరో ఒకరు మరణించారు, పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. కానీ పుట్ట దగ్గర పాలు ఎవరు పెడతారు, పుట్టలో నుంచి పాము బంగారు నాణ్యాన్ని తెచ్చి పెడుతుంది, దాన్ని ఎవరు తీసుకుంటారని బాధపడతాడు. అలా బాధపడుతూ ఏంటంటే అతని కొడుకు ఉన్నాడు కదా, అతని కొడుకుకి చెప్పి వెళ్దామని చెప్పి అతను ఏంటంటే ఒక రెండు రోజుల కోసం పక్క ఊరికి వెళ్తాడు. పక్క ఊరికి వెళ్ళి అతను ఏంటంటే చావు కోసం వెళ్తాడనమాట. కొడుకుకి చెబుతాడు, ఇలా పుట్ట దగ్గర పాలను పెట్టేసి పుట్టలో నుంచి పాము వచ్చి ఒక మనకు వస్తువుని ఇస్తుంది, అది తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టు, ఎవరికి చెప్ప
చెప్పకు అనేసి రహస్యంగా మాత్రమే ఈ పనిని చెయ్యని చెప్పేసి వెళ్తాడనమాట. కొడుకు ఏం చేస్తాడంటే సరే అని అంటాడు. అన్న తర్వాత ఒకరోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలను పెట్టేసి అతనేంటంటే చక్కగా పని చేయడానికి పొలంలోకి వెళ్తాడు. వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు గిన్నెని తీసుకుని వెళ్దామని వచ్చేసరికి అందులో బంగారు నాణ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఓహో, మా నాన్న మొత్తం కూడా ఇలా బంగారాన్ని సంపాదించి నన్ను ఇంత పెద్ద చదువు చదివించాడు, ఇంత మంచి ఇల్లుని కట్టాడు. అంటే ఈ పుట్టలో అంతా కూడా బంగారం ఉందన్నమాట. ఇది మొత్తం నేను ఒకటే రోజులో తీస్తానని అతనేంటంటే సంకల్పం చక్కగా చేసేసుకుంటాడు. ఆ తర్వాత ఏంటంటే రెండో రోజు పుట్ట దగ్గరికి వచ్చి పాలను పెట్టేటప్పుడు ఆ పాలను పెట్టిన తర్వాత రహస్యంగా ఒక చెట్టు పక్కన నిలబడతాడు. నిలబడి ఆ పాము వచ్చి పాలు తాగుతుంటే ఒక కర్రను తీసుకుని పాము పైకి విసురుతాడు, అంటే నాగరాణి పైకి. అలా విసిరినప్పుడు అది త్రుటిలో ప్రాణాలను తప్పించుకుని పుట్టలోకి వెళ్ళిపోతుంది. అరే, పుట్టలోకి వెళ్ళిపోయిందని పుట్ట దగ్గరికి వచ్చి అదే మాదిరిగా చూడసాగుతాడు. అలా చూసినప్పుడు నాగరానికి చాలా కోపం వస్తుంది. వచ్చినప్పుడు వెంటనే ఏంటంటే పుట్టలో నుంచి గబగబా బయటికి వచ్చేసి అతన్ని కాటు వేస్తుంది. అతను అక్కడే మరణిస్తాడు. అలా మరణించిన రైతుకు ఈ వార్త రెండు రోజులకు తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత ఏంటంటే చాలా బాధపడతాడు ఆ రైతు. ఉన్నగాను ఒక కొడుకు పోయాడు, ఇప్పుడు నేనేం చేయాలి, ఇంత ఆస్తి సంపాదించాను, ఇంత నన్ను కరుణించింది నాగరాణి, ఇంత నన్ను పైకి తీసుకొచ్చింది, అయినప్పటికీ కూడా నా దగ్గర ఏమీ లేకుండా పాయే అని బాధపడతాడు. అలా బాధపడ్డ తర్వాత ఏంటంటే ఒకరోజు కొడుకు చచ్చిన తర్వాత 4 రోజులకు పాలను తీసుకుని పుట్ట దగ్గరికి వచ్చి నాగరాణి ముందు పెట్టి, అమ్మా నన్ను క్షమించు తల్లి, నాది ఏదైనా తప్పుంటే అని అంటే నాగరాణి బయటికి వచ్చి, మూర్ఖుడా, నీ కొడుకు చచ్చాడని నీకు కొంచెం కూడా జాలి లేదారా, కొడుకు చచ్చి 4 రోజులు అవుతుంది, అప్పుడే నువ్వు పుట్ట దగ్గరికి పాలను తీసుకుని వచ్చావు, నీకు ఆశ ఎక్కువగా పెరిగింది, ఇక నుంచి నువ్వు నా పుట్ట దగ్గరికి పాలను తీసుకురాకూడదు, నీకు నేను బంగారు నాణ్యాన్ని ఇవ్వకూడదు, అలానే కాకుండా నీ కొడుకు చేసిన పనికి నేను కాటు వేశాను, అతను మరణించడం జరిగిందని చెప్పుకొస్తుంది. అలా చెప్పుకొచ్చినప్పుడు ఈ రైతు తప్పైపోయిందమ్మా క్షమించు అనేసి చక్కగా వేడుకొని వెళ్ళిపోతాడు. ఆశ ఉండాలి, కానీ మరీ అతిగా ఆశ ఉండకూడదు. దేవుడు మనకు అదృష్టంలో ఎంత రాసి పెడతాడో అంతే మనకు వస్తుందన్నమాట. లేని దాని గురించి మనం పోయి ఎక్కువగా మనం ఏంటంటే ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదనేసి ఈ కథలో తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఏంటంటే కనుక చాలా వరకు కూడా దైవాన్ని నమ్మాలి, ఒక మితిగా నమ్మాలి, అతిగా నమ్మకూడదు అనేసి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే రేపు బుధవారం తిది రోజున చక్కగా అండి దీన్ని కాల్చండి. దీన్ని కాల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మీ సమస్యలు తీరిపోతాయి, మీ కోరికలు తీరుతాయి, మీరు కూడా చక్కగా కోటీశ్వరులాగా మారిపోతారు. కోరికలు తీరి కుబేరులు అవుతారు, సమస్యలు పోయి చక్కగా మీకు ఇబ్బందుల నుంచి అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే ఒక తెల్లని కాగితం కావాలి. తెల్లని కాగితం పైన మీరు ఏంటంటే మీ కోరిక, మీ సమస్య రెండు రాసుకోండి. రాసిన తర్వాత అందులో కొన్ని గసగసాలను పొయ్యండి. గసగసాలు సూర్యభగవానునికి చాలా ఇష్టం, సూర్యనారాయణ స్వామికి ఇష్టంగా ప్రీతిగా చెప్పుకుంటారు. కాబట్టి సమస్యలు కష్టాలు తీరాలంటే చాలా వరకు కూడా అండి గసగసాల పరిహారాలు చేస్తూ ఉంటారనమాట. ఇలా గసగసాలు ఏంటంటే మీరు రాసిన పేపరు, అంటే కోరిక మనం రాసుకున్నాం కదా, సమస్య కోరిక ఒకదాని కింద ఒకటి పేపర్ పైన రాసుకున్న తర్వాత కొన్ని గసగసాలు అంటే ఒక అరస్పూన్ అన్ని గసగసాలను పోసేసి అందులో ఒక 2 కర్పూర బిళ్ళలు పెట్టేసి చక్కగా దాన్ని వెలిగించండి. వెలిగేటప్పుడు ఏంటంటే ఆ పొగంతా కూడా మన ఇంట్లోకి వెళ్ళేలాగా చూడండి. అలా వెళ్ళిందనుకోండి మనకు సమస్యలు అనేవి ఇంట్లోకి అధికంగా రావు, మన కోరిక ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుంది. ఇలా ఏంటంటే కనుక మీరు ప్రతి బుధవారం 5 బుధవారాలు చేసేసుకుంటే మీ కోరికలు సమస్యలు అనేవి తొలగిపోతాయని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక గసగసాలు కర్పూరం చాలా పవిత్రమైనవి, సూర్యభగవానుడికి ఇష్టమైనవి కాబట్టి బుధవారం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది. అలానే కాకుండా సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మన కోరికను మనం ఏంటంటేనండి ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం కాల్చినట్టనమాట. ఏదైతే సమస్య పరంగా మనం ఇబ్బంది పడుతున్నామో దాన్ని మనం వెలిగించుకోవటం వల్ల ఏమవుతుందంటే సమస్యల నుంచి మనం సులభంగా బయటపడతాము, కోరికలు అనేవి చాలా ఈజీగా నెరవేరి చక్కగా మనం కుబేరులాగా మారవచ్చు. ఇది చాలా ఈజీ పరిహారం అండి, చాలా వరకు కూడా చాలామంది చేసి ఫలితాలను పొందారనేసి మనకు సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు పూర్ణ నమ్మకంతో చేసుకోండి. నమ్మి చేసుకున్న వారికి ఫలితాలు అధికంగా వస్తాయి, మన ఇంట్లో ఉండే పదార్థాలే కాబట్టి.